విజయమ్మ గారికి సంకట స్థితి ఏర్పడింది. ఎందుకంటే కొడుకు ఒక పార్టీలో గెలిచి ఆయన సొంత పార్టీ పెట్టుకొని ఆయన ముఖ్యమంత్రిగా కంటిన్యూ అవుతూ ఇంకోసారి ఆయన ప్రచారం చేస్తున్నాడు. కూతురు కాంగ్రెస్ పార్టీలో చేరి దానికి అధ్యక్షురాలుగా ఉండి ఆమె ప్రయత్నం చేస్తుంది. ఇప్పుడు ఈమె ఏ పక్క సపోర్ట్ చేయాలా? కూతురు అంటే కొంచెం ఎక్కువ అభిమానం ఉన్నప్పటికీ ఆమె పోయిన పార్టీ మామూలు కాంగ్రెస్ పార్టీ, అక్కడ ఒక్క సీటు కూడా గెలవదు. ఆంధ్రాలో కొంత సీట్లు కొడుకును ఓడించడానికి కొన్ని సీట్లు కొన్ని ఓట్లని చీలిస్తే చాలు, అంతవరకే చేయగలుగుతుంది. అంతేగాని ఆమె గెలిచే పరిస్థితి లేదు. ఇక్కడ కొడుకు గెలిస్తే చాలా వరకు గెలవచ్చు, ఈయన గెలిస్తే కంపల్సరీగా సీఎం అవుతాడు. ఇలాంటిది ఈమె కానీ విజయమ్మ గారు కానీ శర్మిలకు సపోర్ట్ చేస్తే కొడుకుని ఓడిచ్చేదానికి ఆమె సపోర్ట్ చేసినట్టు అవుద్ది. అట్టకాకుండా ఈమె కూతురుకు కానీ సపోర్ట్ చేస్తే ఇప్పుడు కొడుక్కి దెబ్బ కొడుతుంది, కూతురికి ఇబ్బంది అవుతుంది. ఇద్దరిలో ఎవరికి సపోర్ట్ చేయాలి మనం, ఎవరికి సపోర్ట్ చేస్తే ఎలా పరిస్థితి ఏర్పడుతుందని ఆమె సంకట స్థితిలో ఏర్పడి ఏమీ డెసిషన్ తీసుకోలేక ఈ పరిస్థితుల్లో ఆమె ఇమీడియట్గా విదేశాలకు వెళ్ళిపోయింది. ఇక్కడుంటే కొడుకు పిలవచ్చు ప్రచారానికి, లేదంటే కొడుకు కూతురు పిలవచ్చు, ఇద్దరు గట్టిగా పట్టుకుంటే ఏం చేయాలనేది తెలియక ఆమె ఎలా చేయాలా మనం అని చెప్పి విదేశాలకు వెళ్ళిపోయింది. అక్కడ కొంత మనవడి దగ్గర అక్కడుండి కొంత సేద తీర్దామని వెళ్ళిపోయినట్టుంది. ఇక్కడుంటే ఆమె కొంచెం మానసికంగా వ్యధపడి కొడుకు గెలుస్తాడో గెలవడో ఓడిపోతాడో అని, కూతురు రాజకీయ భవిష్యత్తు ఏందని రెండు విధాలుగా ఆలోచించి ఆమె దిగులు పడి ఇబ్బందులు పడుతుంది. కొడుకుని సపోర్ట్ చేయాలా మామూలుగా అయితే, ఎందుకంటే ఆయన సపరేట్ పార్టీ పెట్టుకున్నాడు, వాళ్ళ తండ్రి పేరు నిలబెడుతున్నాడు, అన్నీ చేస్తున్నాడు. ఈమె కాంగ్రెస్లో చేరింది, ఆయన భర్త కాంగ్రెస్లో ఉన్నప్పటికీ రాజశేఖర రెడ్డి గారు ఆయన చనిపోయిన తర్వాత కొడుకును జైల్లో పెట్టించిన కాంగ్రెసు, తర్వాత వచ్చి ఆ భర్తని ఎఫ్ఐఆర్ రాజశేఖర రెడ్డి గారిని ఎఫ్ఐఆర్లో కూడా రాశారు. ఇలా అనేక రకాలుగా కాంగ్రెస్ పార్టీ ఆమె కుటుంబాన్ని ఇబ్బంది పెట్టింది. కానీ కూతురికి సరైన అవకాశాలు లేవని చెప్పని, కొడుకు ఆమెకి చెల్లెలికి అవకాశాలు ఇవ్వలేదని చెప్పని ఆమె పోయి కాంగ్రెస్ పార్టీలో చేరింది. మామూలుగా ఆ పార్టీ ఆంధ్రాలో అసలు లేదు, ఆ తెలంగాణలో అన్నా బాగానే ఉండింది, అక్కడే ఉండుంటే ఏదో ఒక ఎమ్మెల్సీనో ఏదో ఒకటి తీసుకొని ఉంటే సరిపోయిను, ఆంధ్రాలో అసలు లేదు. ఎవరో వెనకాలండి కక్ష గట్టి జగన్ గారిని ఓడించాలని ఇక్కడ తీసుకొచ్చారు. అందుకని విజయమ్మ గారు ఎటు పోలేక ఇదంతా ఎందుకు మాకు తలకాయనేపి, కూతురు వద్దు కొడుకు వద్దని అమెరికాకి వెళ్ళిపోయింది.